వాణి అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు అందించడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి కాకినాడలో దేవుడు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన స్వస్థత శాలలు ప్రతి సోమవారము రెవరెండ్ డాక్టర్ ఎన్ ఈశ్వరప్పయ్య గారి ద్వారా వేలాది మంది రోగులకు అనేకమైన మేలులు ఆశీర్వాదాలు అందించుటకు దేవుడు మాకు గొప్ప తరుణమును ఈ స్వస్థశాల ద్వారా అందించిన వారై ఉన్నారు. ఇందులో అనేకులు స్వస్థత సాక్ష్యములు చెప్పుచు దేవుణ్ణి మహిమపరచుచు ప్రతి సోమవారము వేలాది మందిగా ప్రభు యొక్కకు తరలి వస్తూ ఉన్నారు.
స్తోత్రం. ఈ ఉదయం మా బిడ్డలందరూ పరుగు పరుగున ఎగ్జామ్ హాల్ కు వెళ్లారు తండ్రి. సివిల్స్ రాయడానికి బిడ్డల ఆసక్తి కలిగి వెళ్లిన వారు ఉన్నారు. వారు ఎవరు ఏ గ్రూప్ వరకు అప్లై చేశారు, ఏ ఉద్యోగం నిమిత్తము అప్లై చేశారు, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు వెళ్లారు, నిరుద్యోగులుగా ఉన్నవారు కూడా వెళ్లారు, మేలైన ఉద్యోగాల కొరకు వారు సెలెక్ట్ చేయబడేటట్లు ప్రభువా సహాయం చేయండి. వారి బిడ్డ ప్రయోజకుడైతే, వారి కుమార్తె ప్రయోజకురాలైతే తల్లిదండ్రులు నిన్ను మహిమపరపగలరు, ఆనందించగలరు నిన్ను బట్టి. ఇక బిడ్డల విషయం నీవే చూసుకుంటావు. మరో ప్రక దేవదాసయ్య ఓ ప్రకేశయ్య మీరు జయ విజయములు దయచే. వాక్యమును ధ్యానిస్తున్నాం. రాబోయే 40 దినాలు గుర్చి ధ్యానిస్తున్నాం. ఈ 40 అనే పరిశుద్ధ సంఖ్యను మాగుపరిచి మాతో మాట్లాడు. యేసు స్వామి పరిశుద్ధ నామమున బ్రతిములాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. దేవుని కృపలో మరో ఏడాదిలోనికి రాగల కృపా దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. మార్చి 1వ తారీఖు నుండి శిలువ ధ్యానాల్లో మనము ప్రవేశిస్తున్నాము. 40 దినాలు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ గుడారములో మనము తలదాచుకొనవలసిన వారమై ఉన్నాము. రాజైన దావీదు రాశాడు, మొదట దేవుని మహిమపరుస్తున్నాడు, సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా. ఇది ఘనత. ఒక రాజుగారు దేవునికి ఘనత, నా దేవా నా రాజా అని సంబోధిస్తూ నీ బలిపీఠమునద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుని బలిపీఠము దగ్గర పిచ్చుక తన బిడ్డలకు గూటి స్థలాన్ని ఏర్పాటు చేసింది. పిల్లలు పెట్టుటకు వాన కోవలకు నీ బలిపీఠము వద్దనే గూటి స్థలము దొరికింది. దేవుడు ఎవరికి ఇవ్వలసిన జ్ఞానం వారికి ఇచ్చారు. మనుషులకుండే జ్ఞానం మానవాడికి, గాలిలో ఎగిరి పక్షులకు వాటికి అవసరమైన జ్ఞానము, భూమిపై నడిచే వాటికి ప్రాకే వాటికి వాటికి తగిన జ్ఞానము, భూమి లోపల దాగి ఉండే ప్రాణులకు తగిన జ్ఞానము, నీటి ఉపరితలానుండే జీవులు, నీటి మధ్యస్థంగా ఉండే జీవులకు అవసరమైన జ్ఞానము దేవుడిచ్చారు. దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్నెన్నో శాటిలైట్స్ పంపిస్తూ ఉన్నారు. దేవుడు భారతదేశానికి భారతీయులకు ఇచ్చిన అమూల్యమైన జ్ఞానాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. గనుక ఇలాగున మానవుడు తన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి మరి ఎంతో ఎదిగిపోయాడు జ్ఞానరీత్యా. అలాగే పక్షులలో కూడా ఈ జ్ఞానం కనబడుతూ ఉంది. దేవుని బలిపీఠము దగ్గరనే నివాసము. నీ నివాసం ఎక్కడా? నీ నివాసం ఎక్కడా? సహజంగా బైబిల్ మిషన్ వారు కొద్దిపాటి సమయమైనా ప్రతి దినము దేవుని గుడారములో లేక దేవుని బలిపీఠము దగ్గర నివాసమును ఏర్పాటు చేసుకునేట జరుగుతూ ఉంటుంది. నలిపిన ఓ సందర్భంలో యేసు ప్రభు అన్నారు, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా? అవును, పిచ్చుకుల కంటే ఎన్నో రెట్లు గొప్పవాళ్ళం. చిన్న పిచ్చుక దేవుని బలిపీఠం దగ్గర గూటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నది అంటే దానికున్న చిన్న జ్ఞానము చేత అది ఎక్కడ నడిపింపబడిందో చూడండి. అక్కడ అక్కడ ఉండుట వ్యర్థమైనది గ్రహించి, నా దేవుడు నాకు బిడ్డలిచ్చిన దేవుడు, నాకు జన్మనిచ్చిన దేవుడు, నన్ను ఒక కుటుంబముగా మార్చిన దేవుని బలిపీఠము దగ్గరనే నా నివాసం అంటూ వానకోవేళ పిచ్చుక కూడా వాటి నివాసములు. రేపటి బుధవారం నుండి 1వ తారీఖు నుండి మళ్ళా ఈస్టర్ దినం వచ్చే వరకు మన 40 దినాలు నిరంతరము ఉన్నానని చెప్పిన దేవుని యొద్ద నేను నిరంతరము ఉండాలని, మీరు నిరంతరం ఉండాలని,
దావీదు అదే కోరుకున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేది 23వ కీర్తనలో, చిరకాలము యెహోవా మందిరములో నివాసము, నా నివాసం ఎక్కడ? దేవుని మందిరములు. 122వ కీర్తనలో అంటాడు ఆయన, దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందిరానికి వెళ్ళాలని ఎవరైతే నాతో అన్నారో వెంటనే నాకు సంతోషము. సాకులు చెప్పలేదు, ఏవో ఏవో కల్పితమైన మాటలు కల్పించలేదు. కనుక చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. ప్రియమైన వారలారా, మన గుడారము మన నివాసము దేవుని బలిపీఠం యద్దనే. దేవుడు పిచ్చుకను వానకోవెలను మనకు సాదృశ్యంగా ఉంచారు. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 అనే సంఖ్యకు బైబిల్లో ఓ ప్రాధాన్యత కనబడుతోంది. దేవుడైన యెహోవా నీతిమంతుడైన నోవహుతో తన నిబంధన స్థిరపరిచిన తరువాత 40 దినాలు రేయింబవళ్ళు విస్తారమైన ఆకాశపు తూములు విప్పాడట. 150 దినాలు నీళ్లు భూమి మీద నిలిచి ఉన్నవి. గనుక ప్రజలైన వారిని దండించడానికి, ప్రజల హృదయాలు తన తట్టు మళ్లించుకోవడానికి కుండపోతగా దేవుడు వర్షాన్ని కురిపించాడు. దానివల్ల సృష్టి అంతా పాడైపోయింది. వరదలొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లన్నీ చూడడానికి శవాల దెబ్బలుగా కనబడతాయి. ఆ దినాల్లో కూడా అంతే. అప్పుడు బ్రతుకున్న వాళ్ళు కేవలం యనమండుగురు మాత్రమే. గనుక మరి అలాగున 40 దినాలు వర్షాన్ని కురిపింపజేసిన దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు లౌదికై సంఘముతో 119, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో, ఎవరిని ప్రేమిస్తున్నానో, ఎవరు వారందరినీ శిక్షిస్తున్నాను. ఎందుకు శిక్షిస్తున్నాను? ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. భక్తులకు శ్రమ అనేది, శిక్ష అనేది ఎరువు వంటిది అన్నారు దైవజనుడు. మొక్కలకు ఎరువు వేస్తే ఏపుగా ఎదిగిపోతాయి, గనుక మనం అనుకున్న ఫలాలు ఇస్తాయి. అలాగే నీవు దేవునికి సమీపముగా రావాలంటే విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసం ద్వారా ఖడ్గధార తప్పించుకున్నారు, బలహీనుడై ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురై యుద్ధాలు చేశారు. వీళ్ళందరూ ఎవరు? విశ్వాస వీరులు. సింహముల నోళ్లను ముయించే విశ్వాస వీరులు. కనుక వీరు కలిగిన దైవ ప్రభావము, వీరు కలిగిన దైవ శక్తి ఎంత ఉన్నతమైనదో ఆలోచన చేయండి. ప్రియమైన వారులారా, తండ్రి గారు రాశారు, వారు అగ్ని కాల్చి అగ్ని నుండి దిగ్గునా అగ్నిలో పారవేశారు. వీళ్ళే అగ్ని కాల్చి వేశారంట. అగ్ని వీళ్ళు కాల్చాలి, కానీ వీరిలో ఉన్న దైవాత్మ ప్రభావము, వీరు కలిగిన దైవ శక్తి అగ్ని బలమును చల్లార్చారు. అగ్ని బలమును చల్లార్చారు. ప్రియులారా, నాడు ఆ దేవుడే, నిన్న ఆ దేవుడే, ఈవేళ ఆ దేవుడే, రేపు నీ విశ్వసించగలిగితే దేవుని మహిమను చూస్తావు. మార్తా మార్తా, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. 11వ అధ్యాయము యోహాను సువార్త. నేను మీతో చెప్పలేదా, నీవు నమ్మినట్లయితే ఎవరి మహిమ చూస్తావు? నీవు నమ్మాలి, దేవుని మహిమ చూడాలి. నీవు నమ్మరాదని దర్శనము చెప్పినా, నమ్మరాదని స్వప్నము చెప్పుచున్నా, నమ్మరాదని అనుభవం చెప్పుచున్నా, నమ్మరాదని జ్ఞానము చెప్పినా, నమ్మరాదని దూత చెప్పినా, నీవు నమ్ముచుండము దేవుని వాక్యము సత్యమని. గనక ఏది సత్యము? నీ దర్శనము కంటే, నీ ప్రవచనము కంటే, నీ కలల కంటే, నీ అనుభవం కంటే, నీ అంతస్తు కంటే ఏది ఉన్నతమైనది? వ్రాయబడిన దేవుని వాక్యము సత్యమైనది. అందుకే బైబిల్ గ్రంథం యొక్క అనుభవానికి మననువు సరిపోవాలి, అది సరైన. బైబిల్ గ్రంథంలో ఏముందో, మనకు ఏ దర్శనం కలుగుతుందో, ఏ స్వప్నం వస్తుందో, లేక ఏ అనుభవంలో ఉన్నామో, ఇవన్నీ దేనికి సరిపోవాలి? బైబిల్ గ్రంథంలోని అనుభవాలకు సరిపోవాలి. మనకు మనకు వచ్చేవి, మనకు కనబడేవి, మనతో మాట్లాడేవి వ్రాయబడిన వ్రాతకు వ్యతిరేకంగా ఉంటే అది సత్యమైనది కాదు. గనుక దేవుడు వ్రాయబడిన గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథముగా, బేస్మెంట్ గా చేశారు. ఏదైనా ఈ గ్రంథాన్ని బట్టి చూసుకోవాల్సిందే, ఈ అనుభవం ఈ గ్రంథం బట్టి వెతకవలసిందే. అందుకే వారు ఎంత ఎదిగిపోయారు దేవుళ్ళు షడ్డక మేషక బెదినగోళ్ళు. ప్రియమైన వారులారా, ఈ వానకోవెల పిచ్చుకలు బలిపీఠము దగ్గరనే గూటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. బలిపీఠం మీద అగ్ని నిత్యము, అవి కాలవా? పిచ్చుకలు కాలవా?
లేక వాడుకోవల కాలదా స్నేహితులార ఇవైతే బలిపేట మీద అగ్ని మండుతోంది వాటి కూటి స్థలాల్లో ఇవి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అవును అవును, తన పిల్లల్ని బాల్యము నుండి దేవుని పాదాల దగ్గర పెంచుతున్నాయి. బాల్యము నుండి దేనికి అలవాటు చేస్తున్నాయి? శ్రమకు అలవాటు చేస్తున్నాయి. రేపు పెద్ద అగ్ని వచ్చిన వాడికి ఏమి భయం లేదు. గనుక ప్రకటన గ్రంథం రాసిన వ్యాఖ్యానకర్తలు అంటారు, బలిపీఠము దగ్గర వానకోవల పిచ్చుకలు ఎలా ఉంచబడ్డాయో, ఎలాగూ సెగలు తగులుతున్నాయో. పెండ్లి కుమార్తెకి ఇప్పుడు అగ్ని జ్వాలల సెగ తగలాలట. పెండ్లి కుమార్తె వచ్చుచున్న అగ్ని యొక్క సెగలు, ఫ్లేమ్స్, జ్వాలలు. ఎవరికా జ్వాలలు? విశ్వాసులుగా పెండ్లి కుమార్తెగా. ఒక మాటలో చెప్పాలంటే ఆ వానకోవల పిచ్చుగా పెండ్లి కూతుళ్ళే మనకు సాదృశ్యం. నిత్యము మనము ఆ మంటల చేత కాల్చబడుతుండాలి. మోషే మండుతున్న పొద దగ్గర వెళ్ళాడు, కాని పొద కాలిపోలేదు. దేవుడు నిన్ను మండుతున్న బలిపీఠం దగ్గర పెడతాడు, కాని నువ్వు కాలిపోలేవు. కాని దేవుని స్వరాన్ని వింటావు, దేవుని రూపాన్ని నిదానించి చూస్తావు, నువ్వు కాలిపోవు. ఆయన నిన్ను తన బలిపీఠం దగ్గర, మనలో ఉన్నటువంటి మనడం ఏదైతే ఉందో అది రాలిపోటకు కాలిపోటకు తన బలిపీఠము చెంతకు చేర్చుకుంటున్నాడు మనల్ని ఈ కడవరి దినాల్లో. అందుకే దేవదాసయ్య అన్నారు, ఈ కడవరి దినములలో భక్తులైన వారికి తిక్క పుట్టే శ్రమలు వచ్చును. అందుకే రాశారు, అవును రాకడ సమీపముగా ఉంది, తిక్క పుట్టే శ్రమలు వచ్చే కాలం ఆసన్నమైంది. అనగా మనం వెళ్లే సమయము సమీపముగా ఉంది. తీరికగా ఉన్నప్పుడు ఎంతమందికైనా సమాధానం చెప్పగలము. తీరికగా లేకుండా హడావుడిగా ఉన్న సమయంలో, గలిబిలిగా ఉన్న సమయంలో ఎదుటి వారి ప్రశ్నకు సరైన జవాబు మనము చెప్పలేము. స్థిమితం ఉండదు కనుక. గనుక ప్రియమైన వారులారా, కాల్చబడుట వల్ల కలిగే మేలులు. బంగారం కాల్చబడినప్పుడు అది ప్రకాశిస్తోంది. ముగ్గురు బాలురు కాల్చబడినప్పుడు బబులోను సంస్థానం అంతా ప్రకటన చేయబడింది. షడ్రక్ మేషక్ అభిద్నగోలు దేవుడే సర్వలోకమందుండు ప్రజలకు దేవుడు. ఎవరైతే షడ్రక్ మేషక్ అభిద్నగోలు దేవుణ్ణి ఆరాధించారో వాళ్ళు తెచ్చి కాలు చేతులు కట్టి యగ్నిగుండంలో పారవేయబడును. దేశమే మారిపోయిందే, ఒకరిద్దరు కాదు. అంటే భక్తుల శ్రమ ప్రయోజనకరమైనది, భక్తి గల వాళ్ళు అనుభవించే శ్రమ ఉపయోగకరమైంది. వీళ్ళు శ్రమ అనుభవించారు, తద్వారా రాజు అంతరంగం మారిపోయింది. ఒకసారి దర్యావేష్ కోబలు అంటాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? నీవు సేవించుచున్న దేవుడు నిన్ను, అవును దేవుడు తన దూతను పంపి సింహమునోళ్ళు వీళ్ళు శ్రమలో గెలిచారు. కనుక దేశములో ఉన్న మతమే మారిపోయింది. యూదామతములు అందరూ యూదామతం అవలంబించాలి. విగ్రహారాధన ఎవరు చేయకూడదు. తర్వాత వీళ్ళు శ్రమలో పరీక్షలో నెగ్గారు గనుక, దేవుడు వీళ్ళని రక్షించాడు గనుక వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. సమస్త మానవులకు పూజార్హుడు ఎవరైతే యెహోవాను ఆరాధించారో వాళ్ళు తెచ్చి అగ్నిగుండములు. అంటే అమ్మా ఇప్పుడు ఆలోచించండి, మీరు శ్రమలు పడుతున్నారు. మిమ్మల్ని చూసిన వారు కొందరు ప్రభువులోనికి రావాలి. మీ సుఖాన్ని చూచిన వారు కాదు, మీ శ్రమను ఎవరైతే చూస్తారో. మా ఇంటి ప్రక్క ఓ భక్తి పర్రాలు ఉండేది, ఆమె నిష్ట కలిగింది. కానీ ఆమెకు చాలా శ్రమలున్నాయి, కాని దేవుణ్ణి ఏమీ అనదు, ఆమె సజ్జనురాలు. కానీ నీ ప్రక్క వారు నిన్ను చూచి తామున్న మతాన్ని విడిచి నీ ప్రాణప్రియుడైన ప్రభువును వెంబడించే వారిగా ఉండాలి. అక్కడ అదే జరిగింది బబులోను సంస్థానం. వారు గోతులు వారు అగ్నిలో వేయబడకపోతే దేశం అంతా ఆ దేవతారాధనే ఉండేది. వారు శ్రమకు అంగీకరించారు కనుక దేశంలో మతమే మారిపోయింది. ప్రార్థన చేసుకోండి, ప్రభా నాకు వచ్చిన శ్రమ వల్ల నాకు ఉపయోగం ఏమిటో, నాకు వచ్చిన శ్రమ వల్ల నా ఇరుగు పొరుగు వారికి ఉపకారం ఏమిటో. నీ అపకారివి కావు, దేవుడు అపకారి కాదండి. మీరు ఏడ్చేటప్పుడు అప్పుడప్పుడు ఆ మాట్లానేస్తారు, మాయదారి దేవుడు, మోసగాడైన దేవుడు, అపకారైన దేవుడు, ఏదో నమ్ముకున్నాను ఏదో చేస్తాడని. ఎంత చేశాడా? దేవుడు అపకారి కాదు, ఉపకారే. ఒకవేళ ఒకప్పుడు ఆయన చేసిన ఉపకారము నీకు అపకారముగా కనబడవచ్చేమో, ఆయన చేసిన ఉపకారము నీకు అపకారముగా కనబడవచ్చేమో, కానీ తర్వాత తెలుసుకుంటావు అది ప్రయోజనకరమైంది, అది ఉపయోగకరమైనది. యోబు చూడండి, ఎన్ని దూషించినా తనను తానే దూషించుకున్నాడు, కాని
దేవుడేమి అనలేదు. అందుచేత వారకోవేళ పిచ్చుక బలిపీఠం దగ్గర గూటి స్థలాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు నేర్పిస్తున్నాయి శ్రమ అంటే ఏమిటో. అలాగే మీ బిడ్డల్ని ఈ 40 దినాలు ఇక్కడ శ్రమల కొలిమి కాలుతూ ఉంటుంది, కష్టాల కొలిమి కాలుతూ ఉంటుంది. శ్రమల కొలిమి, కష్టాల కొలిమి, నేను రాను అనవద్దు, రండి. ఆ శ్రమల కొలిమి, ఆ కష్టాల కొలిమి, ఆ సెగలు, ఆ జ్వాలలు మిమ్మల్ని కాలుస్తూ ఉంటాయి. మీరు శుద్ధులవుతూ ఉంటారు, మీరు పరిశుద్ధపరచబడుతూ ఉంటారు. మీరు 40 దినాలు వచ్చినందువల్ల మీ ముఖము దేవదూతల ముఖాలు వలె ప్రకాశిస్తాయి. సన్నిధికి వచ్చేవారి ముఖాలు చూడండి, సన్నిధి లేని వారి ముఖాలు చూడండి. అనుదినమో సన్నిధి చేసుకునే వారి అనుభవాలు వేరుగా ఉంటాయి, సన్నిధి చేయని వారి అనుభవాలు వేరుగా ఉంటాయి. అందుకే తండ్రి మనకు దినదినము దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి అనే షరతు విధించారు ఆయన. మీరంత ఉద్యోగస్తులైనా, ఎంత వ్యాపారస్తులైనా, ఎంత వ్యవసాయదారులైనా, ఒక్క గంట అయినా దేవునికి మీరు కేటాయించండి. అన్ని శుద్ధులు కలిగి ఆ గంట సేపు దేవుని పాదాల దగ్గర మీరు సాష్టాంగపడినట్లయితే మరి ఆయన యొక్క రూపురేఖలు మీరు అర్థపడతాయి. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం గుర్తింపబడవచ్చు. అందుచేత కృపను రాబోతున్న 40 దినాలు ఎవరు అశ్రద్ధ చేయొద్దు. ఎవరున్నారు ఇక్కడ? సిలువేయబడ్డ యేసుక్రీస్తున్నారు, సిలువేయబడ్డ యేసుక్రీస్తు వారున్నారు. 2 నీడలోనికి 40 దినాలు సిలువేయబడ్డ యేసుక్రీస్తును ధ్యానించండి. ఆ ధ్యానానుభవము మిమ్మల్ని ఎంత హెచ్చు చేస్తుందో. పరమార్థికులు అవుతారు అన్నారు, పరలోక మర్మాలు గ్రహించేవారు అవుతారు ఈ ధ్యానానుభవం వల్ల. గనుక 40 దినాలు వ్రత దినాలుగా ఇచ్చు. ఒక దినమైనా మీరు ఆబ్సెంట్ కాకుండా కొందరి విషయంలో నేను ఎరుగుదును. పిల్లల్లో సన్నిధి చేసుకుంటూ సపోజ్ సాయంకాలం 6 నుండి 7 వరకు చేసుకుంటున్నారనుకోండి, 7 నుంచి 8 వరకు చేసుకుంటున్నారనుకోండి, ఆ గంట సేపు వారు ఫోన్లు కట్టేస్తారు, తమ గదులకు తాళాలు వేసుకుంటారు. ఒకవేళ బయట పిల్లలు ఉంటే వాళ్ళతో చెప్తారు, గంట అయ్యే వరకు మా అమ్మ తలుపు తీయదు, ప్రార్థనలో ఉంది. కావాలంటే గంట అయిన తర్వాత రండి, గంట అయ్యే వరకు మా తల్లిగారు ధ్యానంలో ఉంటారు అనే ఓ గొప్ప అనుభవాన్ని అంతస్తును మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అలాగున ఈ ధ్యానానుభవం ఉంటేనే పెళ్లి కూతురు రాక కొరకు ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. దేవదాసయ్య గారి ద్వారా ప్రభు రాయించారు, నా రాకడ కొరకు ఎదురు చూడు, నీ రాకడ కొరకు ఎదురు చూస్తా. మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే ఆయన మన రాకడ కొరకు ఎదురు చూస్తా. నా రాకడయు, నీ రాకడయు, నా రాకడలో ఒకటే అవుతుంది. మన ఇద్దరు రాకడ ఒకటే అవుతుంది. నా రాకడ కొరకు ఎదురు చూడు, నీ రాకడ కొరకు నేను. ప్రభా నీ ఎప్పుడు వస్తావని ఎదురు చూడు, నీవెప్పుడు వస్తావని నేను ఎదురు చూస్తాను. మన ఇద్దరు రాకడ నా రాకడలో ఒకటే అవుతుంది. అందుచేత 40 దినాలు ప్రశస్తమైనవి, పరిశుద్ధమైనవిగా. మరి తండ్రి గారు రాయడం అయితే చాలా కఠోరంగా రాశారు. విందులొద్దు, వినోదాలొద్దు, స్తుతికోటాలొద్దు, పెళ్లిళ్ళొద్దు, శంకుస్థాపనలొద్దు, గృహప్రవేశాలొద్దు, నిస్తార్థాలొద్దు, శుభకార్యాలు ఏమీ చేయొద్దు. కానీ కొన్ని సంఘాల వారు చేసేస్తారు, పెళ్లి చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, శంకుస్థాపన చేస్తారు. బైబిల్ మిషన్ వారు చేయరు. ఈ 40 దినాలు అయ్యే వరకు పెళ్లి జోలికి వెళ్ళరు, శుభకార్యాలు చేయరు, నిస్తార్థ కార్యక్రమాలు చేయరు. చాలా జాగ్రత్త పడతారు. అంటే 40 దినాలు ఎలా ఉండాలి? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారమై చాలు. ఈ 40 దినాలు ఈ ధ్యానాన్ని కలిగి సుఖానుభవం వైపు వెళ్ళక మన కొరకు శ్రమ పడుచున్న క్రీస్తు వారి నీడను ఆశ్రయించండి, ధన్యులవుతారు. ఇదిగా ప్రార్థన చేసుకోండి, 40 దినాలు నేనేకీభవించినట్లుగా నాకు యజమాని నుండి అనుమతి, బిడ్డల నుండి అనుమతి, నా ఆరోగ్యం సహకరించినట్లు. తండ్రి గారు అన్నారు మరి అనారోగ్యవంతులు ఉపవాసాలు చేయొద్దు అని. అనారోగ్యవంతులు ఉపవాసం చేయొద్దు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉపవాసాలు చేయండి. ఒకటి సంపూర్ణ ఉపవాసం, ఈ 6 గంటల నుండి రేపు 6 గంటల వరకు 40 దినాలు ఇవి చేయాలంటే చాలా కష్టం. 2 అర్ధోపవాసం. అర్ధోపవాసం అంటే రోజులో సగభాగం 12 గంటలు 6 నుండి 6 వరకు సుఖోపవాసం మనం చేసేది. మధ్యాహ్నం భోజనం చేస్తాం, ప్రార్థనలో ఉంటాం. ఉండలేని వాళ్ళు, రోగులైన వారు 10 అయిన తర్వాత ఏమైనా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండి ఉండగలిగిన వారు ఆ రాత్రికి ఉండిపోవడం చాలా మంచిది, ఏమి తీసుకోకుండా. బలహీనులైతే ఏమైనా తీసుకోండి, తప్పలేదు. ఇలాగ 3 రకాల ఉపవాసాలు, సంపూర్ణ ఉపవాసము, అర్ధోపవాసము, సుఖోపవాసం. అంటే ఉపవాసం అనేది మనం ఆచరిస్తున్నామనే మైండ్ మనకు ఉన్నట్లయితే కొన్ని పనులు మానేస్తాం, కొన్ని తలంపులు మానేస్తాం, కొన్ని చోట్లకు మానేస్తాం,
కొన్ని క్రియలు మానేస్తారు. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, సపోజ్ ఏ షుగర్ పేషెంట్ ఉన్నారు, ఇంత బెల్లం పెట్టే ఎదురుకుండా అబ్బో నేను తినకూడవు అంటే ఆ రోగికి అది పడదు. అలాగే నీ ఉపవాసం ఉన్నావు అనుకో, అది వ్యతిరేకమైంది ఏది నీకు కనబడ్డా, అబ్బో ఇది నాకు సరిపడదు, నేను ఉపవాసం ఉన్నాను అని మనస్సు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. దానికి అనేక విషయాల దూరముగా ఉండి శుద్ధీకరణ కలిగి మరి చాలా మంది పువ్వులు ధరించరు, నూతన వస్త్రాలు కట్టుకోరు, గృహప్రవేశాలు చేయరు, శంకుస్థాపనలు చేయరు, పెళ్లిళ్ళు చేయరు. సహజంగా అనేకులైన వారు క్రిందనే పడుకుంటారు. ఈ ఉపవాసాలు చేస్తూ నెలకు వచ్చినప్పుడల్లా కూర్చుండో మోకరించో ప్రార్థన చేసుకోవచ్చు. మనసు అందుకు అనుకూలించదు, క్రింద పడుకుంటేనే అనుకూలంగా ఉంటుంది. తరచుగా ప్రార్థన చేసుకోవడం. మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు చర్చిలో ఉండేవాళ్ళం. అంటే ఇల్లు ఉంది, అన్నయ్య గారి ఇల్లు, కానీ మేము చదువుకునేవాళ్ళం కాబట్టి రాజమండ్రి చర్చిలో ఉండేవాళ్ళం. అప్పటికి అది మట్టితో తాటాకులతో ఎదురు బద్దలతో చేసిన నాలాంటి వాళ్ళు 10-15 మంది ప్రతి రాత్రి ఆ చర్చిలో చదువుకోవడం, పండుకోవడం, ప్రార్థన చేసుకోవడం. విస్తారమైన చలి, కింద ఒక చేప, పైన ఒక చేప కప్పుకునేవాడు. పైన తొంగ చేప కాదండి, ఈతాకుల చేప, కింద ఈతాకుల చేప, క్రిందే పడుకోవడం. కాకినాడ వచ్చాను, కింద పడుకుంటున్నాను, అంకులు అన్నారు క్యాంప్ కాట్ ఉంది అది ఇస్తాను, దాని మీద పడుకోండి అన్నారు. లేదండి నాకు అలవాటు లేదు, కిందే పడుకుంటాను. ఈ రోజు వరకు నేను కిందే పడుకుంటాను. దానివల్ల తరచుగా ప్రార్థన చేసుకోవడానికి వీలుంటుంది. నిద్రలో ఆటోమేటిక్ లేచిపోతాం, మోకాళ్ళు వేసేస్తాం, లేకపోతే కూర్చుంటాం, లేక గోడ జారబడతాం. కాసేపు ప్రార్థన, అలా రోజులు 5-6 సార్లు, రాత్రులు ఒక రాత్రిలో 4-5 సార్లు మనం అలా ప్రార్థన చేసుకోవాలి. కనుక ఏదో రీతిగా భక్తి పెంపు చేసుకోవాలి, ఏదో రీతిగా దేవునికి సమీపంగా వెళ్ళిపోవాలి. మనం ఏదో కారణంతో దేవునికి చనువైపోవాలి, దేవునికి చనువవ్వాలి. కనుక ఆ రీతిగా మరి ఎంత ప్రయాసపడతారో, ప్రయాసపడిన వారికి ప్రతి వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటు శిలువ ధ్యానాల వల్ల రావాల్సిన దీవెనలు శిలువనాథుడైన యేసు మీకెలరకు ప్రసాదించను గాక. ప్రభా, ఈ కొద్ది మాటలు దీవించుము, దీవించుము, దీవించుము. రాబోయే దినాలను దృష్టిలో ఉంచుకుని ఆ దినాలను గుర్చి కొన్ని హెచ్చరికలు మేము చేసుకున్నాము, వాటిని అనుసరించి జీవించగల కృప దయచేయి. యేసు ప్రభువారి పేరు వేడుకుంటున్నాం పరమ తండ్రి. కొందరండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు ప్రబీళ, మా కోవాడ. మా పాప రోజు కాలేజీకి ఆటో మీద వెళ్తుండేదండి, బండి కొనమని అడిగింది. దేవుని అడగమని చెప్పేసి మేము అన్నప్పుడు అంశం రాసుకుని అయ్యగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నాం. అనుకోని రీతిగా మా నాన్నగారు పాపకు బండి కొని ఇచ్చారండి. దేవునికి ఎన్నో వందనాలు. వేలు చేసిన దేవునికి వందనాలు. దేవుడు చిన్న సాక్షిని దీవించడం కాక. ఆమెన్. త్రియక దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరికి వందనాలు. కొన్నాళ్ళకి మరి మా భార్యకి ఒక పర్సనల్ ప్రాబ్లం రావడం వల్ల మరి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అవడం జరిగింది. దేవుడు అనుకోని రీతిగా మళ్ళీ గర్భమును తెరిచాడు. చక్కటి మగబిడ్డను మాకు దేవుడు దానముగా దయచేశాడు, కుటుంబంలో జరిగించు. మరి ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం వరుసలో నన్ను నిలబెట్టినందుకు మరొకసారి త్రియక దేవునికి వందనములు తెలుసుకుంటూ నన్ను ఇంతవరకు నడిపించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఆ వందన మన్నాతులు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. సందేశాలు మీకెంతో ఆత్మీయ ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చుచున్నవి మేము నమ్ముచున్నాం. దేవుడు కాకినాడ మహాపట్నంలో మమ్మల్ని ప్రేమించి 5 గొప్ప దేవాలయాలు మాకు బహుమానం అందించిన వారు ఉన్నారు. మరి ఇందులో ప్రతి ఆదివారము ఉదయం మొదలు సాయంకాలం వరకు 5 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మీరెక్కడ ఏ దేవాలయానికి వెళ్ళకపోయినట్లయితే మాతో పాటు వచ్చి ఈ యొక్క ఆరాధనలు ఏకీపించాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.
దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక, అంతాన మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామెన్ మిత్రుడరాగము మైత్రితో పరమార్థికమైన మాటలు వచ్చింతూ మన్ననతో విను మిత్రుడరాగము.